Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-966666. బాలయ్య గురించి వైరల్ కామెంట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి సెపరేట్ గా చెప్పనవసరం లేదు. గతంలో చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన ఇతను డీజే టిల్లు మూవీతో తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ వర్క్ లో ఉండగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు నందమూరి బాలకృష్ణ గురించి వైరల్ కామెంట్ చేశారు. బాలకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి, ఆయన హృదయం విశాలమైంది. ఎవరినైనా అతను ఒక్కసారి తన మనిషిగా భావిస్తే ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అందమైన మనసు, దయ కలిగిన చిన్నపిల్లల మనసత్వం ఆయనది. అందుకే బాలయ్య గారంటే మాకు అభిమానమంటూ చెప్పుకొచ్చారు సిద్ధు. పెళ్లి వ్యవస్థ మీద తనకు అస్సలు నమ్మకమే లేదంటుంది స్టార్ కిడ్ శృతి హాసన్. కొంతకాలంగా శాంతాను హజరికాతో డేటింగ్ చేస్తున్న నటి ఇటీవల మ్యారేజ్ ఇష్యూ కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలోనే తమ రిలేషన్షిప్ గురించి క్లారిటీ ఇచ్చింది ఈ నటి. మా ఇద్దరికీ పెళ్లి మీద విశ్వాసం లేదు, ప్రస్తుతం మేము చాలా సంతోషంగా ఉన్నాం, అయినా మ్యారేజ్ కంటే కమిట్మెంట్, లాయల్టీ అనేది ఇంపార్టెంట్. ఆ రెండూ మాకున్నాయి, అందుకే వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదు. ఫ్యూచర్ లో కూడా చేసుకుంటామనే నమ్మకం కూడా లేదు. డేటింగ్ తోనే కంటిన్యూ అవుతామంటూ ముక్కుసూటిగా చెప్పేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న శృతి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ నటి పూజా హెగ్డే తను లాస్ట్ ఇయర్ నటించిన హిందీ చిత్రం సర్కస్ ఫెయిల్యూర్ పై ఓపెన్ అప్ అయింది. ప్రస్తుతం కిసికా బాయ్ కిసికా జాన్ ప్రమోషన్ లో పాల్గొంటున్న పూజా రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను నటించే ప్రతి చిత్రాన్ని సొంత బిడ్డలా చూస్తాను, సర్కస్ కూడా అలాంటిదే. ఈ మూవీ సక్సెస్ అవుతుందనుకున్నా కానీ నా అంచనా తారుమారవడంతో చాలా బాధపడ్డా. అయితే రోహిత్ శెట్టి దర్శకత్వంలో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. నా పాత్రకు మంచి పేరు వచ్చినందుకు ఆనందంగా ఉంది అని చెప్పింది. చివరిగా April 21 రిలీజ్ కానున్న సల్మాన్ మూవీలో ఏంటమ్మా పాటకు దక్షిణాది నటీనటులతో పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మహానటి కీర్తి సురేష్ తన పెళ్లి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. రీసెంట్గా ఇన్స్టా వేదికగా తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన నటి రకరకాల ప్రశ్నలకు ఓపిక్గా సమాధానమిస్తూ అలరించింది. ఈ మేరకు శ్రీకాంత్ ఓదెల ఏకవచనంతో పిలిస్తే మీరు హట్టవ్వలేదా, నాలుగు పళ్ళు కనిపించేలా ఎలా నవ్వుతారు, మీ పెళ్లి ఎప్పుడు అని అడిగారు. దీనికి సమాధానంగా, మన అమ్మను కూడా నువ్వు అని పిలుస్తాం, అది రెస్పెక్ట్ ఇవ్వనట్టు కాదు, ఆయన నా మీద ప్రేమతో అలా పిలిచాడు, ఇప్పుడు నాలుగు పళ్ళతో నవ్వలేను, మరెప్పుడైనా ట్రై చేస్తా అంటూ చెప్పింది ఈ బ్యూటీ. అలాగే పెళ్లి గురించి స్పందిస్తూ నిక్కరుకున్న రెండు జోబులు బయటకు తీసి ప్రస్తుతానికి జోబు ఖాళీ అన్నట్లుగా అర్థం వచ్చేలా ఓ అబ్బాయి బొమ్మను చూపిస్తూ ఆన్సర్ చేయకుండానే దాటేసింది. మహాభారతం ఆధారంగా బాలీవుడ్లో ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే మైథలాజికల్ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ అవార్డు గ్రహీత ఊరి ఫేమ్ ఆదిత్యాధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోగా తొలుత విక్కీ కౌశల్, రీసెంట్గా రణ్వీర్ సింగ్ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ తాజాగా టాలీవుడ్ హీరోలను మేకర్స్ పరిశీలిస్తున్నారన్న టాక్ కూడా వచ్చింది. అందులో ఒకరు అల్లు అర్జున్ కాగా, మరొకరు జూనియర్ ఎన్టీఆర్. ఇక RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చుకోగా, పుష్పతో పాన్ ఇండియా హీరోగా సత్తా చాటారు అల్లు అర్జున్. ఈ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఒకరిని ఈ సినిమాలో హీరోగా తీసుకోవాలని డైరెక్టర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఫ్యాషన్ అంటే తనకు చాలా ఇష్టమని కానీ ప్రజలు దానిని అంగీకరించకపోవడం బాధాకరమంటుంది బోల్డ్ బ్యూటీ భూమి పద్నాకర్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్లో ఎదుర్కొన్న వివాదాస్పద అంశాల గురించి ఓపెన్గా మాట్లాడింది. ఈ మేరకు, నేను ఫ్యాషన్ను అమితంగా ఇష్టపడతాను కానీ నేను ధరించాలని కోరుకునే వాటన్నిటినీ ప్రజలు అసహించుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఎవరేమనుకున్నా తాను సరికొత్త ఫ్యాషన్ను ఫాలో అవుతూ చివరికి కోరుకున్న విధంగానే దుస్తులు ధరించే స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించింది ఈ నటి. విమర్శించిన నోలతోనే పొగిడించుకునే టాలెంట్ తనలో ఉందని చెప్పుకొచ్చింది.